కృష్ణా జిల్లా విరులపాడు మండలం పొన్నవరం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద అర్జున్రావు వరలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం 9 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్ స్టాప్ విశ్రాంతి భవనాన్ని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఇంకా మంచి సార్ మా సిస్టమ్ కూడా తీసుకుందాం అనుకున్నాను పేపర్ లాంటి ఇచ్చారు కదా అది పెయింట్లు కృష్ణా జిల్లా వేర్లపాడు మండలం పొన్నవరం గ్రామ కాపురస్తుంది మా అమ్మ నాన్నగారు చనిపోయారు వాళ్ళ పేరున ఏదైనా చేద్దామని అనుకున్నాను మా ఊర్లో పూర్వం రోజుల్లోనే దీనికి ఎదురుగా ఒక సత్రం ఉండేది అది 70 సంవత్సరాల నుంచి ప్రజలకు బాగా ఉపయోగపడ్డది అది శిథిరావస్థకు చెందే పరిస్థితిలో ఉందని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని 4 రోడ్డు జంక్షన్లో ప్రయాణికులకు పాఠశాలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి దాని అమ్మట మంచినీళ్ళు తాగడానికి అని చెప్పి బోరు కూడా ఖర్చు పెట్టి వేయించాము పశువులకి వాటికి అన్నింటికి ఉపయోగపడుతుంది ఇంకా గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు వసంతరాజరాజు వాళ్ళ సహకారాలతో నేను కార్యక్రమాన్ని చేయబోతున్నాను బస్ షెల్టర్ 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది బోరు ఒక 50 లక్షలు ఖర్చు అయింది ఇప్పుడు కొడ్రాయి కూడా 30 వేలు పెట్టి పోగు చేస్తున్నాయి వాటి నుంచే మొదలు పెట్టాను అది కూడా గ్రామంలోనే పొన్నవరం గ్రామంలోనే ఇది కనీసం ఒక 10 మందికి వంట నీడ ఇస్తుంది అని ఆశతోటి చేశాను అది సద్వినియోగం చేసుకుంటారని ఆశ నగర్ ఉంది దానికోసమనే ఇంత ఖర్చు పెట్టి చేస్తాను.